సహజ సంపదలకు ఆలవాలమై వెలుగొందుతున్న వనపర్తి జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భాగంగా ఉండేది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదములో నడిపించేందుకు వీలుగా కేసీఆర్ గారు పాలనా సౌలభ్యం కోసం గతంలో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని 31 జిల్లాలుగా విభజించారు. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను మహబూబ్ నగర్, నాగర కర్నూలు, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాలుగా విభజించి పరిపాలనను ప్రజలకు చేరువ చేయడం జరిగింది. 2016 అక్టోబర్ 11వ తారీఖున విజయదశమి పర్వదినాన ప్రజల హర్షాతిరేకాల మధ్య రాష్ట్రములో 31 జిల్లాలు ఏర్పడ్డాయి. అదే రోజు వనపర్తి పట్టణం జిల్లా కేంద్రంగా వనపర్తి జిల్లా ఏర్పడింది. 2816 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ నూతన జిల్లాలో 285 గ్రామాలు, 14 మండలాలు, ఒక రెవెన్యూ డివిజన్ ఉన్నాయి. పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత వంటి ప్రధాన పట్టణాలు ఈ జిల్లా పరిధిలోకే వస్తాయి. హలో మిత్రులారా, ఈ వీడియో చూస్తూనే ఒక లైక్ చేసుకోండి. అలాగే ఇంతవరకు మీరు పరశురామ్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్స్. వనపర్తి జిల్లాకు పూర్వం వనపురి అనే పేరు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. వనాలకు ప్రసిద్ధి చెందినది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ఆ తర్వాత వనపర్తిగా రూపాంతరం చెందింది. వనపర్తి జిల్లాకు తూర్పున నాగర కర్నూలు జిల్లా, ఉత్తరాన మహబూబ్ నగర్ జిల్లా, పశ్చిమాన జోగులాంబ గద్వాల జిల్లా, దక్షిణాన ఆంధ్రప్రదేశ్కి చెందిన కర్నూలు జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. వనపర్తి జిల్లాలో ఖనిజ నిల్వలు ఎక్కువ. సున్నపరాయి, రంగురాళ్ళు, సాధారణ ఇసుక ఎక్కువగా లభిస్తాయి. చెలక, దుప్ప నేలలు అధికంగా ఇక్కడ ఉంటాయి. 11870 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణములో ఈ జిల్లాలు అడవులు విస్తరించి ఉన్నాయి. మొత్తం జిల్లా భూభాగంలో కేవలం 5.52% మాత్రమే అడవులు ఉన్నాయి. సామాజిక అడవుల పెంపకానికి ప్రభుత్వం 2017లో ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దానికోసం 71 మొక్కలను పెంచే నర్సరీలను ప్రారంభించింది. జిల్లాలో వీటి ద్వారా 88 లక్షల మొక్కలు పెంచి పంపిణీకి సిద్ధం చేశారు. వనపర్తి జిల్లాలో చాలా కాలం క్రితమే సప్త సముద్రాల పేరట 7 పెద్ద చెరువులను ఆనాటి పాలకులు తవ్వించారు. ఆనాటి సంస్థాన ప్రజల అవసరాలకు తగినట్లుగా వనపర్తి ప్రభువులు సాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. అవి నేటికీ ప్రజా అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. గణప సముద్రం, బుద్ధ సముద్రం, శ్రీరంగాపూర్ చెరువుల వంటి పెద్దవాటిని తెలంగాణ ప్రభుత్వం రిజర్వాయర్లుగా మార్చేసింది. జోరాల ప్రాజెక్టు ద్వారా ఈ జలాశయాలను నింపి ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చుతుంది. ఈ జిల్లాలో విశిష్టమైన సైఫన్ పద్ధతిలో నిర్మించిన సరళాసాగర్ ప్రాజెక్టు కూడా ఉంది. ఈ జిల్లాలో ఒక చదరపు కిలోమీటర్కు 268 మంది జనాభా ఉంటారు. ఈ జిల్లా జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 577,758 మంది. రాష్ట్ర జనాభాలో ఇది 1.6%. వనపర్తి జిల్లా చరిత్రకు 6వ శతాబ్దం నుండి ఆధారాలు కనిపిస్తున్నాయి. అశోకుని శిలాశాసనాలు మనకు కర్నూలు ప్రాంతంలో దొరకడం వల్ల వనపర్తి ప్రాంత పాలకులు అశోకుని సామంతులుగా, బౌద్ధ మత అనుయాయులుగా ఉన్నట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. వనపర్తి జిల్లా మగధ, మౌర్య సామ్రాజ్యాలకు లోబడి గణతంత్ర రాజ్యంగా ఉండేది. శాతవాహన యుగం పూర్వం తెలంగాణ ప్రాంతములు, ఆంధ్ర ప్రాంతములు గణతంత్ర రాజ్యాలుండేవి. శాతవాహనులు కోటిలింగాలను రాజధానిగా చేసుకుని యావత్ దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు. ఈ వంశానికి అధ్యక్షుడు సిముకొడ. ఇతన కాలం నాణేలు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల్లో లభించాయి. తెలుగు రాజులు మొదటి సామ్రాజ్యం శాతవాహన సామ్రాజ్యం. వనపర్తి జిల్లా శాతవాహన రాజ్యములో అంతర్భాగమే. శాతవాహనులు సామంతులను, మండలాధీశులను, దండనాధీశులను నియమించుకొని వనపర్తి ప్రాంతంలోని దుర్గాలను కాపాడుకుంటూ పాలించేవారని చరిత్ర పరిశోధకులు బిఎన్ శాస్త్రి గారు పేర్కొన్నారు. బాదామి చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూటుల పాలనలో కూడా వనపర్తి ఉండేది. వీరి పరిపాలన దాదాపు 200 సంవత్సరాలు కొనసాగింది. వీరి తర్వాత వేములవాడ చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు వనపర్తిని అంతర్భాగంగా చేసుకుని రాజ్యపాలన చేశారు. తెలంగాణలోని నల్లగొండ, పూర్వ మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి ప్రాంతం వరకు గల భూభాగాన్ని కందూరి చోడులు సామాన్య శకం 1040 నుండి 1290 వరకు పరిపాలించారు. వనపర్తి సంస్థానం పూర్తిగా వీరి ఏలుబడిలోనే ఉన్నట్లు తెలుస్తుంది. వీరి రాజ్యంలో పానుగల్లు, ఖిల్లా ఘనపురం ప్రసిద్ధి చెందిన పట్టణాలు. పద్మనాయకులను బహమనీలు ఓడించిన తర్వాత బహమనీల పాలనలోకి వనపర్తి సంస్థానం వచ్చింది. ఈ కాలంలోనే అల్లావుద్దీన్ మహమ్మద్ షా అనే కోటలను, ఆలయాలను ధ్వంసం చేశాడు. ఆ తర్వాత ఈ ప్రాంతం కుతుబ్షాహీ పాలనలోకి వచ్చింది. తర్వాత కొంతకాలం అషబ్జాహీలు పాలించాక 17వ శతాబ్దం నుంచి వనపర్తి ప్రాంతం సంస్థానాల ఏలుబడిలోకి వచ్చింది.
వనపర్తికి సమస్తానాల ఖిల్లాగా పేరుంది. వనపర్తి జిల్లాగా ఏర్పడ్డాక ఆత్మకూరు, గోపాలపేట, అమరచింత, మానాజీపేట, చంద్రగఢ్ సమస్తానాలతో పాటు జటప్రోలు సమస్తానంలో కొంత భాగం వనపర్తి జిల్లాలో అంతర్భాగమైంది. వనపర్తి జిల్లా సమస్తానాలు దాదాపు 400 ఏళ్ళు పరిపాలన కొనసాగించాయి. 1948 సెప్టెంబర్ 17 వరకు స్వతంత్ర రాజ్యాలుగా వనపర్తి, ఆత్మకూరు సమస్తానాలు పరిపాలన కొనసాగిస్తే గోపాల్పేట, మానాజీపేట, చంద్రగఢ సమస్తానాలు 200 ఏళ్ల పరిపాలన కొనసాగించి ఆ తర్వాత అంతమైనట్లు తెలుస్తుంది. వనపర్తి, ఆత్మకూరు, గోపాలపేట, మానాజీపేట సమస్తానాలు రెడ్లకు చెందినవి. చంద్రగఢ సమస్తానం బ్రాహ్మణులకు సంబంధించినది. వనపర్తి రాజులు స్వయంగా సూగూరు చెక్కాల పేరుతో నాణేలు ముద్రించి పరిపాలన కొనసాగించారు. ఇవి నిజాం కాలంలో కూడా నిజాం నాణేలతో పాటుగా చలామణిలో ఉండేవి. వనపర్తి జిల్లాగా ఏర్పడిన నాటి నుండి విద్యారంగంలో అభివృద్ధి పదం వైపు అడుగులు వేస్తుంది. గతంలో ఆర్థిక, పారిశ్రామిక, విద్యారంగంలో కొంత వెనుకబడి ఉండేది. అయినా సంస్కృతి సంప్రదాయాల్లో అన్ని జిల్లాల్లాగా ముందంజలోనే ఉంది. వనపర్తి సమస్తానాధీశుల కాలంలోనే ఈ ప్రాంతంలో గొప్ప సాంస్కృతిక విప్లవం వచ్చింది. ఆనాటి నుండి నేటి వరకు ఆ వారసత్వం కొనసాగుతూనే ఉంది. రెండవ రాజా రామేశ్వరరావు కాలంలో నిమ్నజాతుల వారికి తమ సమస్థానంలో తగిన పదవులు, సహపంక్తి భోజనాలు, బాల్య వివాహాలు రద్దు వంటి సంస్కరణలు చేపట్టారు. వీరిని తెలుగు ప్రాంతంలో మొట్టమొదటి సంస్కర్తలుగా సురవరం ప్రతాపరెడ్డి గారు పేర్కొన్నారు. వనపర్తి ప్రాంతం కళారంగంలో ప్రత్యేకమైనది. సమస్థాన కాలంలో సంస్కృతాంధ్ర కవులను పోషించడమేగాక వేదశాస్త్ర పండితులను, సంగీత నృత్య కళా నిపుణులను సత్కరించి విజ్ఞాన వినోదాలకు సేయొత్తునిచ్చిన చరిత్ర ఉంది. వనపర్తిలో తోలుబొమ్మలు, బుట్టబొమ్మలు, పగటవేషాలు, ఎలుగుబంటి, పులివేషం, కోలాటం, భజనలు వంటి కళారూపాలు విరాజిల్లాయి. వనపర్తి జిల్లాలో దర్శనీయ ప్రదేశాలు అనేకమున్నాయి. ప్రధానంగా తిరుమల కొండ మీద ఆలయాల నిర్మాణాల్ని పోలిన శ్రీరంగాపూర్లోని శ్రీరంగనాయక ఆలయం మూడు వైపులా జలకళతో ఆకట్టుకుంటుంది. వనపర్తికి ఐకాన్ అనదగిన రాజభవనాన్ని ప్రస్తుతం విద్యారంగ సేవకు వినియోగిస్తున్నారు. అలాగే ఘనపురం కోట, బుద్ధారం గండి ఆంజనేయస్వామి దేవాలయం, ఎర్రగట్టు ఆంజనేయస్వామి దేవాలయాలు కూడా చూడదగినవి. మొత్తం నిజాం రాజ్యంలో గొప్ప సమస్థానం వనపర్తి సమస్థానం. ఈ సమస్థాన మూలపురుషుడు వీరకృష్ణారెడ్డి. ఇతను కర్నూలు జిల్లా జనుపల్లి ప్రాంతంలో జన్మించాడు. పానుగంటి సీమలో రాజ్యాన్ని స్థాపించాలనే కోరికతో వచ్చి పాతపల్లెలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఎన్నో వ్యాపారాలు చేసి సూగూరు రాజధానిగా ఒక సమస్థానాన్ని స్థాపించాడు. తరువాత రామకృష్ణారావు సూగూరు నుండి రాజధానిని వనపర్తికి మార్చాడు. అప్పటి నుండి వనపర్తి సుస్థిరమైన సమస్థానంగా వెలుగొందింది. వీరకృష్ణారెడ్డి తర్వాత అతని పెద్ద కుమారుడు వెంకటకుమార గోపాలరావు, ఆ తర్వాత తరం పెద్ద వెంకటరెడ్డి, ఇమ్మడి వెంకటరెడ్డి, అష్టబహిరి గోపాలరావు, సవాయి వెంకటరెడ్డి గోపాలరావు, నాలుగవ వెంకటరెడ్డి గోపాలరావు, మొదటి కృష్ణారావు, మొదటి కామేశ్వరరావు, ద్వితీయ రామకృష్ణారావు, ద్వితీయ రామేశ్వరరావు, కృష్ణదేవరావు, తృతీయ రామేశ్వరరావు తదితరులు వనపర్తి సమస్థానాన్ని వరుసగా 400 సంవత్సరాలు, అంటే 1510 నుంచి 1948 వరకు దాదాపు 400 సంవత్సరాలు పరిపాలించారు. ఈ సంస్థానంలోని ప్రభువులు లలిత కళలను పెంచి పోషించారు. అనేక మంది కవి పండితులను ఆదరించి సాహిత్య వికాసానికి దోహదం చేశారు. తరచుగా పాండిత్య చర్చలు, విద్వత్ సభలు, కవితా గోష్ఠులు నిర్వహించి కవులను సాలువాలతో 116 రూపాయలతో ఘనంగా సత్కరించి బిరుదులు ప్రదానం చేసేవారు. ఈ సంస్థాన పాలకుల్లో ఒకరైన అష్టభాషాబహిరి గోపాలరావు స్వయంగా కవి పండితుడు కూడా. ఇతడే ఈ సంస్థానపు మొదటి రాజకవి. సంస్కృతాంధ్రాలలో ఎన్నో కావ్యాలు రచించాడు. ఇతని కాలం నుండి సాహిత్య పోషణ జరిగినట్లు చరిత్ర చెబుతుంది. వనపర్తిలో సమాజంలో వివిధ రంగాలలో ప్రసిద్ధి చెందిన వ్యక్తుల జీవితాలు సమాజానికి ఆదర్శప్రాయమైనవి అని భావించినప్పుడు వారి సమకాలీనులు, శిష్యులు, అనుచరులు వారి వారి జీవితాల చరిత్రలను పొందుపరిచి లోకానికి వెల్లడి చేస్తారు. ఆ చరిత్రలు చదివి భావితరాలు తమ తమ జీవితాలను చక్కదిద్దుకుంటారు. అటువంటి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలను రాసిన రచయితల్లో ఈ జిల్లాలో చాలామంది ఉన్నారు. ఖిల్లా గణపురం మండలానికి చెందిన వీరదాసు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యోగానంద స్వాముల వారి జీవిత చరిత్రను రాశారైన వీరు యోగానంద స్వామి మహిమలను ఇందులో నిక్షిప్తం చేశారు. వీరికి సంబంధించిన ఆరాధనోత్సవాలు కూడా సోళీపురంలో ప్రతి ఏటా జరుగుతాయి. కవిగా ప్రసిద్ధులైన పటేల్ అనంతయ్య, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కోసం ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు సుప్రసిద్ధ కవి మక్థుం మొహయుద్దీన్ జీవిత చరిత్రను సంక్షిప్తంగా రచించారు.
కాజీమొగ్గ కొండయ్య పెద్దమందడి గ్రామస్థుడు. వీరు ధర్మ సందేశం పేరుతో శ్రీ 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 బాలకృష్ణ బ్రహ్మేంద్ర యోగీశ్వరుల పేర వారి జీవిత చరిత్రను రచించారు. జీవిత చరిత్రతో పాటు ఇందులో పద్యాలు, కీర్తనలు, స్వామివారి దివ్య సందేశం చేర్చడం జరిగింది. ఇది కొత్తగా ఏర్పడిన వనపర్తి జిల్లా యొక్క సాహిత్య చరిత్ర. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము మన దేశ చరిత్రని, మన తెలుగు రాష్ట్రాల చరిత్రని తెలుగు ప్రజలందరికీ తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఛానల్ని మొదలుపెట్టాము. అందుకోసం మా టీం అంతా నిరంతరం చరిత్ర శోధించి పరిశోధించి ఒక వీడియో రూపంలో మీకు అందజేస్తున్నాం. కానీ మా కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం రావడం లేదు. వ్యూస్ రావాలంటే మీరు మాకు ఒక చిన్న సహాయం చేయండి. మీకు తెలిసిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు కూడా లైక్ చేయండి. మీరు మా ఛానల్ గనక సపోర్ట్ చేయాలనుకుంటే జాయిన్ బటన్ ద్వారా చేయొచ్చు. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై. జై హింద్.